తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాలలోని పలు కార్యక్రమాల్లో కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. చింతూరు మండలం జీసీ క్యాంటీన్, చింతూరు ఏజీహెచ్ బాలికల ఆశ్రమ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్, నరసింహాపురం ఆశ్రమ బాలికల పాఠశాలలో బాస్కెట్ బాల్ కోర్ట్, కూనవరం కోతలగుట్ట గ్రామంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆసుపత్రిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విలీన మండలాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, దీనిలో భాగంగానే కోతలగుట్టలో ఏర్పాటు చేసిన 30 పడకల ఆసుపత్రి గిరిజనులకు చేరువలో అన్ని సౌకర్యాలతో నిర్మించడం జరిగిందని, రాబోయే కాలంలో అన్ని విధాలుగా గిరిజనులకు ఆసరాగా ప్రభుత్వం చొరవ చేసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, చింతూరు ఐటీడీఏ పీఓ కిషోర్ మరియు తదితరులు పాల్గొన్నారు. చూస్తారా ఏమైనా ఏం చూపిస్తారు ఇక్కడ సాయంత్రం ఎంత వస్తారు ఇక్కడ న్యూస్ చూడారా ఘంటావరం చూసారా ఇక్కడ న్యూస్ చూసారా ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నారా చూపబట్టాలి సీఎం గారు ఆస్పైర్ ప్రోగ్రామ్ కింద కంప్యూటర్ ల్యాబ్స్ కానీ స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానీ థియేటర్ రూమ్స్ కానీ ఇట్లాంటివి వారు శాంక్షన్ చేశారు. ఇవాళ ఆశ్రమ్ స్కూల్ ఇక్కడ చింతూరులో ఇవి ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేత ఇవి ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇందులో మన పిల్లలకి అందరికీ 40 ల్యాప్టాప్స్ ఇక్కడ పెట్టి ఒక కంప్యూటర్ ల్యాబ్ కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది. పిల్లలకి కంప్యూటర్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇప్పించటము, తర్వాత స్మార్ట్ క్లాస్ రూమ్స్లో యానిమేషన్ ద్వారా, ధ్వనుల ద్వారా, డిఫరెంట్ పిక్చర్స్ ద్వారా వాళ్ళకి వాళ్ళ సిలబస్ సంబంధించినటువంటి ఇంకా ఇన్పుట్స్ ఇవ్వటము, తర్వాత ఒక థియేటర్ మాదిరిగా పెట్టేసి జనరల్ నాలెడ్జ్ పెంచడానికి మూవీలు, తర్వాత షార్ట్ డాక్యుమెంటరీ చూపించటము, ఇది ఈ ఆస్పైర్ ప్రోగ్రామ్ కింద ఈ గిరిజన ప్రాంతంలో స్కూల్స్లో చేస్తున్నాము. మొట్టమొదటిసారి ఈస్ట్ గోదావరి జిల్లాలో చింతూరులో ఇది ఇనాగరేట్ చేయడం జరిగింది. చింతూరు ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండ్ అందువల్ల ఇక్కడి నుంచి మనం ఇది తొలి క్లాసెస్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా ఇవాళ ఐటీడీఏ ఆఫీస్ కూడా అక్కడ కూడా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం జరిగింది. అక్కడ వీడియో కాన్ఫరెన్సింగ్ ఇక్కడి నుంచి అమరావతి టచ్లో ఉండటానికి ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ రూమ్ అవసరం ఉండేది, అది కూడా వీళ్ళు కట్టున్నారు. మీరు చూస్తున్నారు మెయిన్ రోడ్ కూడా వీళ్ళకి పెంచడం జరుగుతూ ఉంది. అక్కడ కూడా అక్కడ లైట్స్ కూడా, ట్రాఫిక్ లైట్స్ కూడా పెడుతున్నాము. అది కాకుండా జీసీసీ వాళ్ళు ఇక్కడ కాఫీ హౌస్ కూడా, ఒక కాఫీ షాప్ కూడా పెట్టారు. ఫస్ట్ డే ఒకరోజు ట్రయల్ రన్ చేస్తే ఒక పూటకే ఒక 12,000 రూపీస్ ఆదాయం వాళ్ళకి వచ్చింది. ఇది ఒక మన వైపు నుంచి ట్రైబల్ యూత్కి ఆదాయం పెంచడానికి, ఎస్ఎస్జి గ్రూప్స్ వారికి ఆదాయం పెంచడానికి ఒక ప్రయత్నం అన్నమాట. ఇట్లాంటి కాఫీ షాప్స్ వేరియస్ అదర్ లొకేషన్స్లో కూడా ఈస్ట్ గోదావరి మన జిల్లాలో పెట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. ఇది కాకుండా పిహెచ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిహెచ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సపోర్ట్ ఇస్తున్నాము. ఎస్ఎన్సీయు మన ఏరియా హాస్పిటల్లో ఎస్ఎన్సీయు నుంచి బాగా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎస్ఎన్సీయు గతం ఒక 3-4 నెలల క్రితం ఇనాగరేట్ చేయడం జరిగింది. చిన్న పిల్లల కోసం ఐసీయూ అది, అక్కడి నుంచి కూడా మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఐఎంఆర్ ఎంఎంఆర్ రేట్స్ తగ్గినాయి అన్నమాట. లాస్ట్ 3-4 మంత్స్లో ట్రెండ్ బాగుంది. అండ్ ఇదే విధంగా క్రమశిక్షణతో ఇక్కడ ఉన్నటువంటి పిఓ గారు కానీ, ఉన్నటువంటి మెడికల్ వ్యవస్థ, ఎడ్యుకేషన్ వ్యవస్థ వాళ్ళు సరిగ్గా పనిచేస్తే ఇదే విధంగా మనము ఐఎంఆర్ ఎంఎంఆర్ ఇంకా సంబంధించినటువంటి మిగతా ఇండస్ట్రీస్ కూడా ఇంప్రూవ్ చేయగలుగుతాము. పిల్లలి భవిష్యత్తు మాకు చాలా చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఆస్పైర్ ప్రోగ్రామ్ కింద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వారి ఆదేశం మేరకు ఈ ప్రోగ్రామ్స్ ఇవాళ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేత. ఇది కంటిన్యూస్గా మిగతా ఆశ్రమ్ స్కూల్స్లో కూడా ఇట్లాంటి ఏర్పాట్లు త్వరగా చేసేసి ఆల్ ట్రైబల్ స్కూల్స్,
ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ట్రైబల్ స్కూల్ని ఒక స్మార్ట్ స్కూల్గా, ఒక టెక్నాలజీతో సుసజ్జితంగా ఉన్నటువంటి స్కూల్గా మార్చడానికి ప్రయత్నంలో ఉన్నాము. ఖచ్చితంగా వచ్చే 2 నెలల్లో అది కూడా పూర్తి చేస్తాం.